హాయ్ గైస్, మహేష్ శివ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ లో ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు సంబంధించి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. సో తప్పకుండా ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు సంబంధించి ఎవరైతే వెయిటింగ్ చేస్తున్నారో వీరందరికీ కూడా ఉపయోగపడే వీడియో ఇది. ట్రిపుల్ ఐటీలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 16న రెండో జాబితా విడుదల చేయనున్నట్లు వర్సిటీ ప్రవేశాల విభాగం కన్వీనర్ ఎస్ఎస్వి గోపాలరాజు గారు తెలిపారు. సో ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఖాళీ ఉన్న సీట్లు భర్తీ చేయడానికి మనకు ఈ నెల 16న అయితే మనకు ఒక సెకండ్ జాబితా అనేది మనకు రిలీజ్ చేయనున్నారంట. మొదటి విడుదలలో మనకు 485 సీట్లు అయితే మిగిలిపోయాయి. సో మొదటి ప్రవేశాలకు సంబంధించి మనకు 480 సీట్లు అయితే మిగిలిపోయాయంట. ట్రిపుల్ ఐటీలో 123, నూజివీడులో 90 ఉన్నాయి, శ్రీకాకుళంలో 135, ఒంగోలులో 137 సీట్లు అయితే మిగిలి ఉన్నాయంట. సో ఈ యొక్క సీట్లను ఫిల్అప్ చేయడానికి మనకు నిరీక్షణ జాబితాలో ఉన్న విద్యార్థులకు అయితే అవకాశం అయితే కల్పిస్తామన్నారు. ఈ నెల 21, 22, 23, 24 తేదీల్లో నూజివీడు ట్రిపుల్ ఐటీల్లో మనకు సీట్లు కేటాయిస్తామన్నారు. అదే రోజు వికలాంగులు, సైనిక ఉద్యోగుల పిల్లలు, క్రీడలు, ఎంసీసీ కోట కింద ఎంపికైన 257 మంది విద్యార్థులకు ప్రవేశాలు ఉంటాయని చెప్పి వెల్లడించడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు సంబంధించి ఈ నెల 16న రెండు జాబితా విడుదల అవుతున్నట్లుగా అప్డేట్ అనేది ఉంది. తప్పకుండా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అంటే అప్డేట్స్ పొందుతారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.